గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు వానలు దంచుకొట్టనున్నాయి. అటు వరద పోటెత్తడంతో మున్నేరు మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ముంపు ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అంటున్నారు. రాజకీయ ఒత్తిడితోనే కొత్త కోట శ్రీనివాసరెడ్డికి 11 నెలలకే స్థానచలనం జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మున్నేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం, రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు. మహబూబాబాద్లో 18 సెంటీమీటర్ల వర్షపాతం, ఖమ్మం జిల్లా తల్లాడలో 12 సెంటీమీటర్ల వర్షం. ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. పొలిటికల్ ప్రెజర్తోనే ఐపీఎస్ కొత్త కోటకు స్థానచలనం, 10 నెలలు గడవకముందే మళ్లీ లూప్ లైన్ కి శ్రీనివాసరెడ్డి. లక్నోలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, 5 మృతి, శిథిరాల కింద చిక్కుకున్న పలువురు. జావెలిన్ త్రోలో నవదీప్కు స్వర్ణం, పారా ఒలింపిక్స్లో 29కి చేరిన భారత్ పతకాలు.